చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంకి చెందిన ఎస్కే రాజు రఘునాథపల్లి నుండి సైకిల్ యాత్ర మొదలుపెట్టి నేడు పాలకుర్తి నియోజకవర్గం అవతపురం గ్రామంలో పెద్దవంగర మండలం తేదేప అధ్యక్షులు బయన భిక్షపతి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ సైకో జగన్ చంద్రబాబు నాయుడిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాశం యాగయ్య, టీఎన్ఎస్ఎఫ్ యూత్ అధ్యక్షులు శనగరం ఏ మల్లయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న బయలుదేరిన సైకిల్ యాత్ర రఘునాథపల్లి నుండి రాజమండ్రి వరకు చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ అక్రమ కేసులు ఎత్తివేయాలని, చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని రాజమండ్రి వరకు రఘునాథపల్లి జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలంలో మొదలైన నిన్న మొదలైన సైకిల్ యాత్ర ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలోని అవతాపురంలో తెలుగుదేశం కార్యకర్తలు స్వాగతం పలుకుతూ బాబుగారికి మీ ఎంట మేమున్నాం, అధైర్యపడకండి, సైకో జగన్ రెడ్డి పరిపాలన అంతమయ్యేంత వరకు ఖచ్చితంగా మీరు చేసే పోరాటంలో మేము మీ తోడుగా ఉంటామని ఇక్కడ గ్రామ తెలుగుదేశం నాయకులు కానీ అదే రీతిగా తెలుగు జాతి బిడ్డలు యావత్ రాష్ట్రమంతా దేశమంతా ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారు. అందులో బాగానే ఈరోజు అవతాపురంలో మండల పార్టీ అధ్యక్షులు భిక్షపతి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు యాకమ్రం గారు, పాశం యాకన్న గారు, కుమరన్న, లింగన్న, ఎల్లన్న తదితర నాయకులందరూ, భిక్షపతన్న కార్యకర్తలందరూ చంద్రబాబు చేసిన సైకిల్ యాత్ర రఘునాథపల్లి రాజమండ్రి వరకు జరిగే సైకిల్ యాత్రలో విజయంతం కావాలి, చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదల కావాలి, సైకో జగన్ రెడ్డి పరిపాలన అంతం కావాలని ఆకాంక్షిస్తూ జరిగే యాత్రలో పాల్గొని స్వాగతం పలికిన వారికి ప్రత్యేకంగా మా సైకిల్ యాత్ర బృందం నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. మరొకసారి అంటున్నాం, జగన్ రెడ్డి గారు, సైకో జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమని ఉంటే కోర్టుకు సమర్పించండి, ప్రజలకు తెలియజేయండి. ఎన్ని తప్పులు చేశాడో, ఎంత మోసం చేశాడో, ఎన్ని డబ్బులు తిన్నాడో ప్రజలకు వివరంగా క్లుప్తంగా కోర్టులు అడుగుతున్నాయి, ప్రజలు అడుగుతున్నారు, చెప్పండి. కానీ చెప్పకుండా ఎలాంటి ఆధారం లేకుండా అరెస్టు చేసి రిమాండ్ చేసి బయటికి వెళ్లకుండా కక్షపూరితంగా కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన జగన్ రెడ్డి, భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా ప్రజలు గోరి కడతారని హెచ్చరిస్తూ ఈరోజు ఈ యాత్ర విజయంతం కావాలని అన్ని ఈ రోడ్డు మీద రఘునాథపల్లి నుండి రాజమండ్రి వరకు ఉండే ప్రతి దేవుడి గుడి దగ్గర మొక్కులు మొక్కుతూ మీ పాలన అంతం కోసం చంద్రబాబు గారు క్షేమంగా ఉండాలని కోరుతూ పూజలు చేస్తూ వస్తున్నాం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం.